ఏపీలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న తెల్లవారుజామున 4:01 గృహప్రవేశం చేయనున్నారు. ప్రత్యేక పూజలు చేసి సీఎం చంద్రబాబు తాత్కాలిక సెక్రటేరియట్ ను ప్రారంభించనున్నారు. రానున్న రోజుల్లో మంచి ముహూర్తాలు లేని ఎఫెక్ట్ ఏపీ తాత్కాలిక సచివాలయంపై పడింది. పనులు పూర్తి కాకముందే ఎంట్రీ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25 సోమవారం తెల్లవారుజామున 4:01 సీఎం చంద్రబాబు పూజలు నిర్వహించి గృహప్రవేశం చేయనున్నారు. 6 నెలల పాటు మంచి ముహూర్తం లేదని పండితులు చెప్పడంతో ఈ ముహూర్తాన్నే ఖరారు చేశారు. చూస్తూ కూర్చుంటే ఉద్యోగుల తరలింపు ఆలస్యం అవుతుందని, దీంతో ముందస్తు ముహూర్తానికే సీఎం చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే గదులు ఏర్పాటు చేయాలని ఎల్ఎండి, కాపూర్జీ, పల్లోంజీ సంస్థలను సిఆర్డీఏ ఆదేశించింది. మరోవైపు ఎల్ఎన్టీ, షాపూర్జీ, పల్లోంజీ సంస్థలు పోటాపోటీగా నిర్మాణ పనులు చేస్తున్నాయి. ఇక రాజధాని నిర్మాణ పనులను సిఆర్డీఏ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారమే పనులు జరుగుతున్నాయని తెలిపారు. మండు టెండలోనూ ఎక్కడా షెడ్యూల్ తప్పకుండా నిర్మాణ సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మొత్తంగా అనుకున్న సమయానికే పూర్తి చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.